ఏ మా చంద్రబాయ్ బాబా మన షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు బాగా జరిగాయా? బాగా జరిగాయి బాబా. అయితే ఇక నుండి ప్రతి ఏటా ఇలాగే ఉత్సవాలు బాగా జరిపించండి. అలాగే బాబా, మీరు చెప్పినట్టే బ్రహ్మాండంగా జరిపిస్తాం. చోటబాయ్ ప్రధాన్ బాబా, భక్తులు దేశ దేశాల నుండి మన షిరిడీకి తండోపతండాలుగా వస్తున్నారు. వారందరికీ భోజన ఏర్పాట్లు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోండి, అర్థమైందా? అలాగే చేస్తాం బాబా. బాబా, నాకు ఒక సందేహం. ఏమిటది? భోజనాలు పెట్టే వేళలో మాంసాహారులకు మాంసాహారము, శాకాహారులకు శాకాహారము ఒకే చోట వడ్డించడం ఎంతవరకు సమంజసం? అందులో తప్పే ఉందమ్మా. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తింటారు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే బాబా, మీరు చెప్పినట్లే చేస్తాం. రా రా, వచ్చావా దామోదర్ ఠానే? నమస్కారం బాబా. ఏమిటివన్నీ? ఏదో ఆనందం. నీ వ్యాపారం బాగుందా? బాగానే ఉంది బాబా, మీ దయ వల్ల అంతా బాగానే ఉంది. మా ఊళ్ళో వర్షాలు బాగా కురిశాయి, చెరువులు నిండాయి, పంటలు బాగా పండి మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది బాబా. నా వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా ఉంది బాబా. అంతా అల్లా అనుగ్రహం. దాము, తృప్తితో జీవితాన్ని ఆనందపరుచుకో. ప్రాప్తం అనేది మనం కోరితే వచ్చేది కాదు, ఎవరి అదృష్టాన్ని బట్టి వారికి అలా జరుగుతుంది. భక్తుల పట్ల మీకున్న ప్రేమ బాంధవ్యాలు ఎంతటి దురదృష్టవంతుడైనా అదృష్టవంతుడిగా చేస్తాయి బాబా. బాబా, ఈ గుర్రాన్ని మీకు కానుగ్గా తెచ్చాను. గుర్రమా? దయచేసి స్వీకరించండి. నాకెందుకు ఈ గుర్రం? అలా అనకండి. మా తండ్రి మీరు, మా దైవం మీరు, మా సర్వస్వం మీరు. తండ్రికి బిడ్డ కానుగ్గా ఇవ్వటం తప్పంటారా బాబా? కాదనకుండా స్వీకరించండి. అలాగే అలాగే కానీ. ధన్యుడి బాబా, ధన్యుడి బాబా. ఆ గుర్రానికి ఏదైనా మంచి పేరు పెట్టండి. ఈరోజు నుండి నీ పేరు శ్యామ్ సుందర్. తుకారాం బాబా, శ్యామ్ సుందర్ బాధ్యత ఇక నీదే. అలాగే బాబా. జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో. బాగోజీ బాబా, పక్కూరికి వెళ్ళాలి నేను, ఎడ్లబండి ఏర్పాటు చేయండి. అలాగే బాబా. ఎడ్లబండి ఎందుకు బాబా? గుర్రం ఉందిగా, దాని మీద వెళ్ళొచ్చు. దాని అవసరం వచ్చినప్పుడు అలాగే ఉపయోగిస్తానులే. సంతోషం బాబా. బాగోజీ బాబా, మధ్యాహ్నం అయింది, అందరినీ తీసుకుని వెళ్ళి భోజనాలు పెట్టించు. సాయినాథా, రోజురోజుకి నా ఉద్యోగం కత్తి మీద సాములా తయారైంది. ఆ దాదాబిల్లు నాచుకి ఇంతవరకు అవగతం కాలేదు. అతను దొరికేదెప్పుడు, నాకు ప్రమోషన్ వచ్చేదెప్పుడు? కరుణించవయ్యా సాయినాథాయినాథుడు. నువ్వు నన్ను పట్టుకుని బంధిస్తావా? అందుకు ఆ సాయి సహాయమా? ఎన్నాళ్లకు దొరికావరా, ఇప్పుడొచ్చి రక్షించమంటారా ఆ సాయిని? సాయిరామ్ కాపాడు బాబా. అలా
అనాథ రక్షక నన్ను కాపాడండి. అయ్యా దాసుగాను గారు నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీరు సాయిరాం సాయిరాం అంటుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసొచ్చింది ఆ సాయిరాం గొప్పతనం ఏమిటో. ఆ సాయి ఎక్కడో లేడయ్యా, ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. బాబా ఈ రక్తం ఏంటి బాబా? బాబా ఏం జరిగింది బాబా? బాబా మేమేమన్నా తప్పు చేశామా బాబా? భయపడకు, ఇక నుంచి నా ఈ దొంగ జీవితాన్ని మానేస్తున్నాను పూర్తిగా. మాయరామ్ సాయిరాం 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 సాయిరాం. పరమ కిరాతకుడైన ఇతనిలోనే ఇంత మార్పు వస్తే నాకు ఈ ప్రమోషన్ ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు సాయిరాం? మనసు నందున నందలచి మరణమించి కావు మంతని భక్తుడు కావ వెడలి కాచికొంటిని కత్తికి కరమునుంచి యాయమిటులాయే భక్తుని గాచికుంటి గాయమిటులాయే భక్తుని గాచికుంటి. బాబా ఆపదలో ఉన్నవారిని కాపాడడంలో నీకు నువ్వే సాటి బాబా. బాబా చూడండి, నా కోసం మీరు ఘర్షణ పడకండి. నేనెప్పుడూ హిందూ అని ముస్లిం అని అనలేదు. నేను మీ అందరి వాడిని. నాకు కులమత భేదాలు లేవు. హిందూ అయినా ముస్లిం అయినా అందరూ నాకు సమానమే. మమ్మల్ని క్షమించండి బాబా, ఇక ముందు కులమతాల గురించి షిరిడీలో మాట్లాడం బాబా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి హిందూ ముస్లిం భాయి భాయి మన షిరిడీలో. అల్లా చాకరేగా, నాకు చాలా ఆనందంగా ఉంది. షిరిడీ సాయి బాబాకి జై, షిరిడీ సాయి బాబాకి జై, షిరిడీ సాయి బాబాకి జై, షిరిడీ సాయి బాబాకి జై. బాబా మీరు కోరాలే కాని లక్షలకు లక్షలిచ్చే భక్తకోటి ఎందరో ఉండగా కేవలం రొట్టె ముక్కల కోసం భిక్షాటన చేయడం ఎందుకు? అవి కేవలం రొట్టె ముక్కలు మాత్రమే కాదమ్మా. బాబా హృదయాలు అనవరతం నన్నే స్మరిస్తూ నా రాక కోసం నిరీక్షించే నా భక్తుల ఇళ్లకు నేనే వెళ్ళి వారు చేసుకున్న పాపకర్మలను వారు కాల్చుకున్న రొట్టెల రూపంలో నేను స్వీకరించి బాబా వారికి ముక్తిని ప్రసాదిస్తాను. బాబా తమ మసీదుని ద్వారకామాయి అంటారు, ఎందుకని? మతభేదాలు లేకుండా ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలకు ఎప్పుడూ ద్వారాలు తెరిచి ఉండేది గనుకనే దీనిని ద్వారకామాయి అంటున్నాను. ఆ దుని గురించి కూడా చెప్పండి బాబా. కణకణలాడే ఈ అగ్నిగుండం సకల ప్రాణి పాపరహితం చేస్తూ సమభావంతో ఉన్నట్లే ఈ సాయి కూడా సకల కులమత భేదాలకు అతీతమైనవాడు. కాబట్టి ఆ దునికి ఈ సాయికి భేదం లేదని గ్రహించాలి. అర్థమైందా? ఆ తాచా మావయ్య, దాసుగణు వచ్చాడా? ఆయన ఎందుకు వస్తాడు మావయ్య? ఆయనకి అధికార దాహం ఎక్కువ. ఎవరో గజ దొంగ దాదాభిల్లుడట, అతన్ని పట్టుకుంటే పెద్ద పద వస్తుందని పరుగులు తీస్తున్నాడు. అదేం కాదు, ఉన్న ఉద్యోగాన్నే వదిలి వస్తున్నాడు. బాబా సాయినాథ క్షమించు తండ్రి, నీపై ఉన్న విశ్వాసాన్ని పెంచుకోలేక ఊగిసలాడుతున్న నా మనోదౌర్బల్యాన్ని తొలగించి నాకు కనువిప్పు కలిగించావా తండ్రి? దాసు
పండు పరిపక్వంగా పండినప్పుడే కదా అవసరపడుతుంది. మీ విషయంలో నేను చేసిన అపరాధానికి ప్రయాగ వెళ్లి గంగా యమునల్లో స్నానమాచరించి పండరీ వెళ్లి విఠలుని దర్శించి పునీతుణ్ణై వస్తారు తండ్రి. దాసగన్ గారు, మనం నమ్మిన దేవుడు ప్రత్యక్షంగా మన ఎదురుగుండానే ఉన్నప్పుడు పండరీ ప్రయాగలు ఎందుకండి? దాసు, బాబా బాబా, సాయిదేవా, సాయినాథ, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఇలా కరుణించావా తండ్రి సాయినాథ, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. జై బోలో సాయినాథ్ మహారాజ్ కి, జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, జై. బాబా, ఏమైంది బాబా? ఏమిటి అంతా అలా మౌనంగా ఉన్నారే, ఏమైంది? మాట్లాడరే. అరే లక్ష్మి, ఏమిటా కన్నీళ్ళు? తాచా, నువ్వైనా చెప్పు. మీరు 3 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదని అదే చెప్పి బాధపడుతున్నారు మావయ్య. అవునా అమ్మా? ఒక్క పూట అన్నం తినకపోతేనే సహించలేని దానివి. రేపు నేను ఉండను బాబా. అప్పుడెలా సమాధాన పడి నిగ్రహించుకోగలవు తల్లి? బాబా అలా అనకండి బాబా. నిజంగా మీరు మీ దైవరూపాన్ని పరిచయిస్తే మా బతుకులకి అర్థమే ఉంటుంది బాబా. అలా జరిగినాడు, మేము మిమ్మల్ని అనుసరిస్తాం బాబా. ఎంత అమాయకమైన అభిమానం అమ్మా నీది. పుడమి పుట్టిన ప్రతి ప్రాణి పోరకి మమత మమకార బంధములు మనకు కాని పోవు. ప్రతి ప్రాణి తోడను పోవగలమే. గతము గతమాచు గడపుటేగాక తల్లి. అందరూ వినండి, నేనీరోజు ఈ శరీరం నుండి ప్రాణాలు వేరు చేస్తున్నాను. మళ్ళీ 3 రోజులకు ఈ శరీరంలోకి నా ప్రాణాలు చేరుకుంటాయి. అలా జరగని పక్షంలో నన్ను సమాధి చేసి నా సమాధికి ఇరువైపులా హిందూ మహమ్మదీయ పతాకాల్ని ప్రతిష్ఠించండి. బాగో బాబా, బాబా. తెలుసా, ధైర్యంగా ఉండాలి. నమః శివాయ.
बाबा